దగ్గుబాటి వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనక షాకింగ్ రీజన్స్. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో, ఎన్టీఆర్ తర్వాత ఆయన చెప్పిందే వేదం. రామారావు పెద్దల్లుడిగా పార్టీలో అన్నీ తానై ఒక వర్గాన్ని ఆయన మెయింటైన్ చేసేవారు. ఇదంతా చంద్రబాబు టీడీపీలో చేరి గ్రూప్ కట్టేంత వరకే సాగింది. చంద్రబాబు చాప కింద నీరులా తన సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టి మొత్తం విస్తరించే వరకు అటు ఎన్టీఆర్ కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ రాబోయే ప్రమాదాన్ని శంకించలేదు. తానే పార్టీగా భావించిన ఎన్టీఆర్ తనకే వెన్నుపోటు ఎదురవుతుందని ఏనాడు కలలో కూడా ఊహించలేదు. ఇక పెద్దల్లుడు చిన్నల్లుడు తన పిల్లలతో కలిసి పార్టీనే తన నుంచి దూరం చేస్తారని అస్సలే అనుకోలేదు. ఆ స్థాయిలో చంద్రబాబు ఎన్టీఆర్ వెనకే వ్యవహారం నడిపారు. నాడు చంద్రబాబుతో చేతులు కలపనుగాక కలపను అన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఆఫర్ చేసి పని పూర్తయ్యాక పక్కన పెట్టేశారు. సహజంగానే సున్నిత మనస్కుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మౌనంగా తరువాతి రాజకీయాల్లో ఉండిపోయారు. అప్పటి నుంచి రగిలిపోయిన చంద్రబాబుతో కలవడం చారిత్రక తప్పిదమే అని పలు ఇంటర్వ్యూల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంగీకరించినా ఆయనకు వ్యక్తిగతంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత భార్య పురంధేశ్వరి కాంగ్రెస్లోకి వెళ్లడం, కేంద్ర మంత్రిగా వెలుగు వెలగడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రేక్షక పాత్రనే రాజకీయాల్లో వహించారు. ఆ తరువాత 2019 ఎన్నికలకు 2 ఏళ్లుండగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్ది కొద్దిగా యాక్టివ్ అయ్యారు. ఉండవల్లితో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించి తాను ప్రత్యక్ష రాజకీయాలకి రానున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. ఆ తర్వాత ఒక ఫైన్ డే తన కుమారుడు హితేష్ను తీసుకుని జగన్ సమక్షంలో అధికారికంగా తీర్థం పుచ్చుకుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలనానికి తెరతీశారు. కుమారుడికి ద్వంద్వ పౌరసత్వం కారణంగా పర్చూరు నుంచి ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో పార్టీలో చేరడంతో సొంత పార్టీలో ఆ స్థానం ఆశించిన వారు ప్రత్యర్థి టీడీపీ వ్యూహాలు పనిచేయడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. గెలిస్తే జగన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్గా కూర్చోబెట్టేవారని ఎన్నికల ముందు నుంచి గట్టి ప్రచారమే సాగింది. దురదృష్టం మరోసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వెక్కిరించింది. ఇటీవల ఉంటే కుటుంబం అంతా ఒకే పార్టీలో ఉండాలంటూ జగన్ చేసిన సూచన గత ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయ సన్యాసం మరోసారి తనకు తానుగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసుకునేలా వైసీపీ పావులు కదిపింది. అనుకున్నట్లే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. ఇకపై తన భార్యకు వెనుకుండి అండదండలు అందించేందుకు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. అది ఏ మేరకు వారి కుటుంబానికి కలిసి వస్తుందో చూడాలి.